ఏదో జగన్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయన ఈరోజు ముప్పై ఎనిమిది కేసుల్లో నిందితుడిగా ఉన్నా అని స్వయంగా ఆయన రెండు వేల పంతొమ్మిది ఛార్జ్ షీట్లో పేర్కొన్నటువంటి వ్యక్తి ముప్పై ఎనిమిది కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తి పదకొండు ఛార్జ్ షీట్లో ఏ వన్ ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి మరి పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి పది సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి ప్రతి శుక్రవారం కూడా కోర్టులు మెట్లెక్కేటువంటి వ్యక్తి మరి ఏదైతే ఇప్పటి వరకు యాభై నాలుగు డిశ్చార్జ్ పిటిషన్లు కోర్టులో జగన్ తరపు వేసుకున్నటువంటి వ్యక్తి ఏదైతే ఇప్పటి వరకు నూట యాభై ఎనిమిది స్టేలు తెచ్చుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి అంటే అటువంటి అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి నీతి నిజాయితీ నిబద్ధతగా నలభై ఐదు సంవత్సరాల నుంచి నీతివంతుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఇటువంటి ఆరోపణలు అక్రమ కేసులు ఏదైతే పెడుతూ ఉన్నాడో ఎందుకంటే ఆయన డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యేగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ఒక ప్రతిపక్ష నాయకుడిగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో ఒక కడిగినటువంటి ఆని ఆయన ఏదైతే రాజకీయ జీవితం ఉందో దాన్ని అంతని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది అసెంబ్లీ వేదికగా తీసుకెళ్తామనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే ఈరోజు కూడా మరి మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డిని గతంలో అరెస్ట్ జరిగితే అతని అవినీతి అంతా కూడా రోజు రోజుకి కూడా వచ్చింది రోజు రోజుకి కూడా బయటకు వచ్చింది కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆయన చేసినటువంటి అభివృద్ధి అంతా కూడా రోజు రోజుకి కూడా వస్తుంది రోజు రోజుకి కూడా ఆయన అభివృద్ధి బయటకు వస్తుంది చేత ఏదైతే ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అక్రమ అరెస్టులు అక్రమ కేసుల్ని నిరసిస్తూ ఖచ్చితంగా ఆ కేసుల్ని అరెస్ట్ని వాపస్ తీసుకోవాలని ఒక ప్రధాన ఏజెండాగా రేపు అసెంబ్లీలో మరియు శాసనసభ పక్షం పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా అనేకమైనటువంటి ప్రజా సమస్యలు ఏవైతే రాష్ట్రంలో ఎదుర్కొంటూ ఉన్నారో అన్నింటినీ కూడా మేము డిస్కషన్ చేయడం జరిగింది అందులో ప్రత్యేకించి ఏదైతే ఈవేళ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక మరి ఏ రకంగా అయితే యువత నిర్వీర్యమైపోతూ ఉందో ఏ డ్రగ్ ఆంధ్రప్రదేశ్కి ఒక గంజాయి ఆంధ్రప్రదేశ్కి ఎట్లా మారిపోతుందో ఎవరైతే రైతులు ఈవేళ వ్యవసాయం తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఏవైతే ఉన్నారో ఏదైతే ఈవేళ మహిళలు మరి ఈవేళ పప్పులు ఉప్పులు నిత్యావసరాలు పెట్రోలు డీజిల్ గ్యాస్ వంటి వాటితో మరి ఏ రకంగా మహిళలు ఇబ్బందులు కష్టాలు ఏవైతే పడుతూ ఉన్నటువంటి పరిస్థితు ఇట్లా అనేకమైనటువంటి సమస్యలను కూడా చర్చించడం జరిగింది ఏదైతే అసెంబ్లీ జరిగేటువంటి ఈ యొక్క ఐదు రోజుల్లోనూ కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అక్రమ కేసులు అక్రమ అరెస్టులు ఎత్తివేయాలనేటువంటి డిమాండ్ ప్రధానమైనటువంటి ఎజెండాగా అదేవిధంగా ప్రజలు ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఈ ప్రజా వ్యతిరేకత ఏదైతే ఉందో వాటి మీద కూడా దృష్టి పెట్టి అసెంబ్లీలో ఫైట్ చేస్తామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం